నెల్లూరు జిల్లా కావలిపట్నం పరిధిలోని ముసునూరులోని జగనన్న లేఅవుట్లో ఇంటి నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి తెలిపారు. ఇంటి నిర్మాణాల ప్రోగ్రెస్ పై ఎమ్మెల్యే కావలి ఆర్డీఓ సీననాయక్ హౌసింగ్ ఇంజనీరింగ్ అధికారులు కాంట్రాక్టర్లతో సమీక్ష జరిపారు. ఇంటి నిర్మాణాల్లో కొందరు కాంట్రాక్టర్లు వెనుకంచలో ఉన్నట్లు గుర్తించారు. ఈ సందర్భంగా వారి సమస్యలు తెలుసుకున్నారు. వేసవి కావడంతో నిర్మాణాలకు నీటి కొరత ఏర్పడినట్లు తెలిపారు. అదేవిధంగా బిల్లుల చెల్లింపులు కావాలని కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సమస్యలు అధిగమించాలని అధికారులకు సూచించారు. కన్స్ట్రక్షన్ ప్రోగ్రెస్ ఏ విధంగా జరుగుతుంది, దాని మీద ఇంజనీరింగ్ విభాగం తోటి, అదేవిధంగా ఆ నిర్మాణం చేస్తున్న కాంట్రాక్టర్స్ తోటి ఈరోజు మీటింగ్ మన ఆర్డీఓ ఆఫీస్లో పెట్టడం జరిగింది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు పేదకి ఇవ్వు అనేవి ఈరోజు కాలనీస్ కడతాను, వాటిని వీలైనంత తొందరగా కంప్లీట్ చేసి ఇవ్వాలనేదే లక్ష్యంగా ఈరోజు ప్రభుత్వము, అదేవిధంగా ఇక్కడ మేమంతా కూడా పనిచేస్తాను. గత కొంతకాలంగా కొంతమంది కాంట్రాక్టర్స్ ఇళ్ల నిర్మాణంలో కొంచెం వెనకంజిగా ఉన్నారు. వారిని ఎంకరేజ్ చేస్తూ ఒకవేళ వారికి ఏమైనా సమస్యలు ఏమైనా ఉన్నాయా వాటిని కూడా తెలుసుకొని, ఒకవేళ సమస్యలు ఉంటే వాటిని ఏ విధంగా పరిష్కరించి ముందుకి తీసుకెళ్ళి వేగైనంత వరకు ఆ లేఅవుట్ని కంప్లీట్ చేసి వారినదే ధ్యేయంగా ఇవ్వదు అంతా డిస్కషన్ జరిగింది. అదేవిధంగా ఆ లేఅవుట్స్ సంబంధించి అప్రోచ్ రోడ్స్, అదేవిధంగా మెయిన్ ఎంట్రన్స్ ఆర్చెస్ వాటన్నింటి గురించి కూడా మాట్లాడటం జరిగింది. అదేవిధంగా ఈ కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పుడు ఈ మధ్య అంతా కూడా మనకి ఎండాకాలం ఎక్కువగా ఉంది కాబట్టి వాటర్ సమస్య కూడా ఉందని కాంట్రాక్టర్స్ అంతా కూడా చెప్పడం, దానికి సంబంధించి వీలైనంత వరకు ట్రాక్టర్స్ ద్వారా కావచ్చు లేదా పర్మనెంట్ సోర్సెస్ ద్వారా కావచ్చు నీటిని నీటి సదుపాయం ఇచ్చి ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా క్యూయింగ్కి వాటికి కూడా ఇబ్బంది కాకుండా చేయాలని చెప్పి మేమంతా కూడా సజెషన్ చేయడం జరిగింది. ఒకవేళ ఇంకా నీటికి ఇబ్బంది అయితే ఇరిగేషన్ డిపార్ట్మెంట్తో మాట్లాడి కాలువ ద్వారా అక్కడ ఉన్న ట్యాంక్ని ఫిలప్ చేసి అక్కడి నుంచి మనం నీటిని సప్లై చేసుకొని కన్స్ట్రక్షన్కి యూజ్ చేసుకునే విధంగా చేయొచ్చు అని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా కొంతమంది కాంట్రాక్టర్స్ కూడా వారికి సంబంధించిన బిల్స్ కొద్దిగా పెండింగ్ ఉన్నాయి అని మా దృష్టికి తీసుకొచ్చారు. తప్పకుండా ప్రభుత్వంతో మాట్లాడి ఆ బిల్స్ కూడా వేయనంత తొందరగా వచ్చే విధంగా తప్పకుండా చేస్తామని కూడా చెప్పడం జరిగింది. ఈరోజు జగనన్న ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు ఇవే స్థలం ఇచ్చి ఇల్లు కట్టించడం నిజంగా చాలా సంతోషం. ఒక పట్టణం కావలి పట్టణం దరిదాపు 10,000 హౌసెస్ కట్టడం నిజంగా మాకంతా కూడా చాలా సంతోషం. ఈరోజు మొత్తం నియోజకవర్గం మొత్తం మీద కూడా దరిదాపు 20,000 పైచలకు ఇల్లు శాంక్షన్ చేయడం ఈరోజు చాలా సంతోషం. ఈరోజు అవిలో కూడా ఈ వచ్చే నెల 1వ తారీఖు కొన్ని ఇళ్ల పట్టాలు కూడా ఇవ్వబోతున్నాం, దాదాపు 500 సైట్స్ పోయినందుకు కూడా ఇవ్వబోతున్నాం. వాటిని కూడా తొందరగా అవి గృహ నిర్మాణాలు చేపట్టాలని కూడా తెలియజేస్తాం. ఈరోజు జగనన్న ఈ రోడ్స్ని ఇల్లు కట్టిన తర్వాత అక్కడ రోడ్స్ ఎయితేనేమి, కరెంట్ ఎయితేనేమి, వాటర్ ఎయితేనేమి, అన్ని ఫెసిలిటీస్ కూడా ప్రొవైడ్ చేసి వాటిని మంచి గ్రీనరీ కూడా డెవలప్ చేసి ఇవ్వాలన్నదే ధ్యేయంగా ఈరోజు అన్నీ కూడా చేస్తా ఉన్నారు. వాటికి సంబంధించి నిధులు కూడా విడుదల చేస్తా ఉన్నారు. ఉత్తమ సమాజమే మన ఫౌండేషన్ చైర్మన్ మన్నేటి వెంకటరెడ్డి లక్ష్యం. ఆ పనులకు చేయూతగా మన ఫౌండేషన్ మొక్కలు నాటి హరిత ఉదయగిరిగా తీర్చిదిద్దడమే కర్తవ్యం. విద్యాలయాలే దేవాలయాలుగా పేద విద్యార్థులకు అండగా మన ఫౌండేషన్. ప్రతిభ చాటే విద్యా కుసుమాలకు ప్రోత్సాహంగా మన ఫౌండేషన్ ఉదయగిరి నియోజకవర్గంలో సామాజిక సేవలు చేస్తూ అందరి మన్ననలు పొందుతున్న మన ఫౌండేషన్ చైర్మన్ మన్నేటి వెంకటరెడ్డి వేసవిలో దాహార్తి తీర్చేందుకు ఊరూరా చలివేంద్రాల ఏర్పాటు, అన్న ఎన్టీఆర్ స్ఫూర్తితో పేదల ఆకలి తీర్చడానికి అన్న క్యాంటీన్ ఏర్పాటు, ఇలా మన ఫౌండేషన్ సేవలు అందరికీ ఆదర్శం.